104 MMU ఎంప్లాయీస్ ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 104 ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. తమకు ప్రతి నెల సక్రమంగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు పలు సమస్యలు ఉన్నాయని వాటిని కూడా వెంటనే పరిష్కరించాలంటూ వారు కోరుతున్నారు. గత 16 సంవత్సరాల నుంచి మేము 104 లో పనిచేస్తున్నా. ఎటువంటి కోవిడ్ టైంలో అయినా తుఫాన్ టైంలో అయినా మన విజయవాడ వరదల టైంలో కూడా మేము విశ్రమించకుండా ఎంత కష్టతరమైన పరిస్థితుల్లో అయినా మా వైద్య సేవల్ని ప్రజలకు అందించాము. ప్రజలకి మమేకమై ఎంతో సేవలు చేసిన మాకు సకాలంలో వేతనాలు లేవు. ఇప్పటికి 3 నెలలకి 1 నెల శాలరీ వేశారు, ఇంకా 2 నెలలు అయ్యవలసి ఉంది. అయితే మాకు రావాల్సిన PFESI వాటాలు ఈ గతంలో ప్రభుత్వం సరిగ్గా మాకు చెల్లించలేదు. చాలా బకాయిలు ఉన్నాయి. ఎర్రల లీవ్స్ కూడా మాకు చాలా బకాయి పడి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మేము ఈ కూటమి ప్రభుత్వం కోరుకునేది ఏంటంటే, గతం వలె ప్రభుత్వమే 104 సేవలు ప్రాథమిక వైద్య కేంద్రాల ద్వారా నిర్వహించాలని. దానివల్ల ఇప్పుడు ఒక్కొక్క వాహనానికి 1,20,000 రూపాయలు చెల్లిస్తుంది గవర్నమెంట్. దానిని గవర్నమెంటే నిర్వహిస్తే 50,000 తో నిర్వహణ ఖర్చులు అవుతాయి. దానివల్ల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా